తెలంగాణ సీఎం కేసీఆర్ను సీఎస్ సోమేష్ కుమార్ కలిశారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సీఎస్ సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం సీఎస్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు హైకోర్టులో సీఎస్ సోమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ తగిలింది. క్యాడర్ కేటాయింపు వివాదంపై ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది కోర్టు. అప్పీలకు వెళ్లేందుకు తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని ఆయన తరపు న్యాయవాది అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. దీంతో సోమేష్ క్యాట్ ను ఆశ్రయించారు. కేంద్ర ఉత్తర్వులు నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేష్ కుమార్ కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017లోనే కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.